ఎవరు మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ టీవీస్ రిపేర్ కి ఇక్కడ ఏంది లేవు రాహుల్ బాబు ఫ్యాన్స్ ఓ ఆ ఫ్యాన్సా ఉండండి రాహుల్ బాబు నీ ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్సా క్రికెట్ గేమ్ ఆడే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు గానీ వీడియో గేమ్ ఆడే వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారా రమన్ రమన్ అలాగే బాబు హలో వేణు అండి కూర్చోండి సోంపు డూబాబ్ సంపూర్ణేష్ బాబు సో అలాగే ఉన్నాం భద్రం ఒరిజినల్ భద్రం ఆరోగ్యం భద్రం ఇక్కడ కూర్చో అచ్చొస్తున్నారేటి అవును ఫ్యాన్స్ అన్నారు ఫ్యాన్ రెక్కల్లాగా ముగ్గురే వచ్చారు అంటే ముందు మేము ముగ్గురు వచ్చామండి ఆడు ప్రెసిడెంట్ అండి అందుకే అక్కడ కూర్చున్నాడు వీడు వైస్ ప్రెసిడెంట్ అండి ఎందుకు సిగ్గుపడతావు ఈ సెక్రటరీ అండి చాలే మరి మెంబర్స్ ఏరి ఇక్కడి నుంచి ఫామ్ చేయాలి అందుకు నేనేం చేయాలి కాస్త కోఆపరేట్ చేయాలి అయితే మా అమ్మని అడగాలి ఆల్రెడీ అడిగేసొచ్చా హా అది ఏమని మీ రాహుల్ బాబుని కిడ్నాప్ చేస్తున్నాను రాహుల్ బాబు బాబు కోర్టు పోడవద్ది ఇప్పుడు చెప్పు నీ డిమాండ్స్ ఏంటి మీరు మాతో రావాలి వచ్చి మా అమ్మను మీ అమ్మ తీసుకెళ్ళింది మీ అమ్మ మా అమ్మను వదిలేస్తే మిమ్మల్ని మీ అమ్మతో పంపించేస్తాం కన్ఫ్యూజింగ్ గా ఉంది మళ్ళీ చెప్పు వీడేంట్రా భాను ఫాదర్ తీసుకొచ్చాడు పద చూసొద్దాం పదండి మీరు అలా కమిట్ అవ్వకండి మనం అక్కడికి వెళ్ళి క్లీన్ బోర్డ్ అయ్యాకంటే ఎక్కడే కూర్చుని కామెంటరీ వింటూ కామెంట్ చేసుకోవటం బెటర్ అంతేనంటావా అంతే పిలు పిలు అమ్మా బాను అమ్మా బాను అమ్మా బాను రా రా ఇక్కడ ఉంది ఏంటి నానా సడన్ గా మీరు వచ్చారేంటి సడన్ గా నేనెక్కడ వచ్చానమ్మా ఇదిగో బలవంతంగా ఇతను నన్ను తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మగారు నువ్వు ప్లాట్ లో పెట్టుకున్నావు అంట కదా అందుకు అతను నన్ను తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మగారు నువ్వు పంపిస్తేనే గానీ నన్ను వదలడంట అది కాదు నాన్న అయినా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా అన్నావు ఇలాంటి వాడితో గొడవ పెట్టుకుంటావు అని అనుకోలేదు వాళ్ళ అమ్మను పంపించేయమ్మా మన ఇద్దరికి మనశ్శాంతిగా ఉంటది అసలే వాడి చేతిలో చాకు ఉంది అది నా పేక పెట్టినా పర్లేదు కోటుకు పెడుతున్నాడమ్మా అమ్మా బహను ఏం ఆలోచిస్తున్నావురా అయితే మీరే వెళ్ళి ఆవిని పంపించేయండి అమ్మయ్యా ఇప్పుడు రిలీఫ్ గా ఉంది నాకు హలో ఎగేసుకుంటే ఊపుకుంటే వస్తున్నా మా అమ్మని తీసుకురాలేదే అది అక్కయ్య గారు ఇక్కడే ఉంటారు బాబు ఏంటయ్యా వాడు వెళ్ళేటప్పుడు అమ్మ అమ్మ అన్నాడు వచ్చాక అక్క అంటున్నాడు మా అమ్మ నీ కూతురు దగ్గర ఉంటాం నాకు ఇష్టం లేదు ఆ సైడ్ నుంచి కూడా సేమ్ డైలాగ్ బాబు నీ దగ్గర ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు ఇది తీసుకెళ్ళి ఆపిల్స్ కట్ చేవే ఆంటీకి జ్యూస్ తీసిద్దాం ఎల్లమ్మా బయలుదేరు ఈసారి కత్తి తీసుకుని కాదు కత్తి లాంటి ప్లాన్ వేసుకుంరా దట్స్ బెటర్ హే వెయిట్ అండ్ వాచ్ బాను వేణు లవర్స్ అయితే ఫ్లవర్స్ ఎక్స్చేంజ్ అయి ఉండేవి ఇక్కడ కత్తి ఎక్స్చేంజ్ ఏంటంటే వీళ్ళ కంటెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కంటెంట్ గురించి ఆలోచిస్తుంటే మన కట్అవుట్ చిరిగిపోద్ది ఇక్కడ ఆల్రెడీ సగం జరిగింది ఇక్కడ జగండి జగండి